కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్దకొడపగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మోడీ కేసీఆర్ దిష్టుబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ధరలు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా అన్నింటి ధరలను బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయని, ముఖ్యంగా యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చెయ్యమని చెప్పి తమ చేతులు దులుపుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవలే జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాలలో విజయం సాధించడంతో అప్పటి వరకు పెరగని ధరలు ఒక్కసారిగా 1 నెలలోనే 11 సార్లు ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచగా, ఇదే అదునుగా భావించిన తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ధరలను పెంచి వరిధాన్యం కొనుగోలు పేర జమ్మిక్కు రాజకీయం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నడిపించాలని ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు, అలాంటిది నువ్వే ధర్నాలకు కూర్చుంటే ఏమైనా సిగ్గు మొక్కు ఉందా నీకు, నీ క్యాబినెట్ కు, నీ కార్యకర్తలకని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, మరి అదే విధంగా గ్యాస్ సిలిండర్లు, యువకులు ఎందరో నష్టపోయి ఆటోలు నడిపించుకుంటూ బతుకుతా ఉన్నారు. ఈరోజు వరి కొనుగోలు చేయకుండా కట్టబెట్టి కేంద్రం మీద ఏడుస్తున్నాడు. అసలు కేంద్రంకు ఈయనకు సంబంధమే లేదు. కేంద్రం ఈయన 2 ఒకటే. ఎప్పుడు చూసినా మీరు ఆలోచించండి, ఏ రోజు కూడా బీజేపీకి వ్యతిరేకం చేయలే. ఊరికే ఊడసాటుకుండి పట్టసాటుకుండి మొత్తం బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాడు.